Hello my dear friends, welcome to Unik Life. I'm Sai Krishna, I'm a motivational speaker and also a soft skills trainer. Recently, మేము ఒక ఇనిషియేటివ్ ని లాంచ్ చేశాం. ఏంటంటే ఆస్క్ మీ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు ఎలాంటి టాపిక్ లోనైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఆ డౌట్స్ కి మేము వీడియోస్ రూపంలో మీకు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రమ్య గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే రమ్య గారు లైఫ్ లో ఏదైనా ఒకటి గొప్పగా సాధించాలి అనుకుంటున్నారు, కానీ ఎలా సాధించాలో క్లారిటీ అనేది లేదు. ఈరోజు ఈ వీడియోలో మీకు దానికి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ ఏదైనా సాధించారు అంటే వాళ్ళు ఏదైతే ఇష్టపడుతున్నారో దాని మీద వాళ్ళు ఫోకస్ చేశారు. అది అలా ఫోకస్ చేయడం వల్ల వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సాధించారు. మెయిన్గా మనం ఏదైనా సాధించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మన దగ్గర క్లారిటీ అనేది ఉండాలి. కేవలం క్లారిటీ లేకపోవడం వల్లనే మనం ఏదో సాధించాలి అనుకుంటాం కానీ సాధించలేం. అలాంటి క్లారిటీ మనకి వచ్చే ముందు మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మనం ఇష్టపడాలి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది 90% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ జాబ్ అనేది ఇంట్రెస్ట్ లేదు. ఎస్ ఆర్ నో? అలా కాకుండా వాళ్ళు ఏదైతే ఇష్టపడుతున్నారో జాబ్తో పాటు అది కూడా చేస్తే ఒక టైం వస్తుంది వాళ్ళు ఆ ప్యాషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ప్రొఫెషన్గా ఒక కెరీర్గా తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏదైనా గొప్పగా చేస్తారు, ఆ ప్రొఫెషన్లో వేరే వాళ్ళకి రోల్ మోడల్గా నిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు ఇలా కనపడుతున్నాను కదా, నేను ఒక జాబ్ ఎంప్లాయీని. ఇప్పుడు ఒక ఎంప్లాయీగా జాబ్ చేస్తూ నేను ఇలా అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాను. ఇది నా ప్యాషన్ అన్నమాట. ఇప్పుడు నేను ఇలా కంటిన్యూగా చేస్తూ వెళ్తే ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆర్ ఆఫ్టర్ 10 ఇయర్స్ నాకు దీని మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇలా ఒక క్లారిటీ అనేది రావడం వల్ల నేను నా ప్యాషన్ని నెక్స్ట్ నా కెరీర్గా చూస్ చేసుకుంటాను. నేను ఏదైతే చేస్తున్నానో, నేను ఏదైతే వాల్యూస్ యాడ్ చేయాలి అనుకుంటున్నానో, నేను దీని మీద ఫోకస్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా నేను ఒక టైంలో వేరే వాళ్ళకి ఒక రోల్ మోడల్గా ఉంటాను. ఇలా చేయడం వల్ల మనకి లైఫ్లో క్లారిటీ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ ప్యాషన్ ఏంటో తెలుసుకోండి. మీ ప్యాషన్ ఏంటో తెలుసుకొని దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీరు జాబ్ చేస్తూ ఉండకుండా నార్మల్గా ఉంటే మీ ప్యాషన్ మీద వర్క్ చేయడానికి స్టార్ట్ చేయండి. దానికి కావాల్సిన లెర్నింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేర్చుకోండి. ఇన్ కేస్ మీరు జాబ్ చేస్తుంటే మీ ప్యాషన్ ఏంటో తెలుసుకొని దాని మీద కొంచెం ఎఫర్ట్స్ అనేవి పెట్టండి. సాటర్డే సండే ఇంకా ప్రతిరోజు వీకెండ్స్ ఇంకా ప్రతిరోజు ఈవినింగ్ టైమింగ్స్ ఉంటాయి కదా, అప్పుడు మీరు దాని మీద టైం స్పెండ్ చేసి మీ ప్యాషన్ మీద మీరు ఒక కెరీర్గా ఎంచుకుంటే ఖచ్చితంగా మీరు ఏదైతే గొప్పగా చేయాలనుకుంటున్నారో మీ లైఫ్లో మీరు చేయడానికి చాలా మంచి స్కోప్ ఉంటుంది. అంతేకాకుండా మీరు వేరే వాళ్ళకి ఒక రోల్ మోడల్గా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారు. ఎస్ ఆర్ నో? కాబట్టి ఇందులో మీరు తెలుసుకున్నారు, ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో చెప్పినట్లుగా మీరు మీ ప్యాషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీరు తెలుసుకొని మీరు దాని మీద వర్క్ చేస్తే మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ లైఫ్లో ఖచ్చితంగా చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, మేము వాటికి సొల్యూషన్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.